దాని కెమెరామెన్ నేనే, ఒకటి రెండు షాట్లు తప్ప. ఒకసారి నన్ను షూట్ చేయరా, నేను స్పీడ్లోకి వెళ్తూ ఒక వేరే కెమెరా అప్ చెప్పాను. కనిపించాలి కదా మరి, నేను కష్టజీవినే కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా కళా కార్మికుడిని. రావు గోపాల్ గారు మాట్లాడుతున్నారు రవి, అయ్యా అందరూ కళాకారులు అయ్యా, మీరు కళాకారులు కాదు కళా కార్మికుడు. ఏంటయ్యా మీరు పని చేస్తారు, మీరు చేసుకోవచ్చు కదా, మీరు చేస్తారు కదా, మమ్మల్ని లాగే ఫీల్డ్లో 9, 10, 12 దాకా ఉంటే మరి మాకు టైం అవుతుంది. టైం ఇవ్వరేమయ్యా. మీకు ఈ సినిమా రిలీజ్ అవ్వగానే ఫస్ట్ వచ్చిన కాల్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా అభిమానులు కానీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఫోన్ చేసి అడిగారా? చెప్పను, ఎన్ని వచ్చింది మామూలుగా రాలా. మెయిన్ నేను నా క్యారెక్టరైజేషన్కి వచ్చిన పేరు కానీ దాంట్లో నా ఇమోషన్ కానీ ఒక కొత్త రవి తేజని చూస్తున్నాం మళ్ళీ. ఒక సరే ఇంతకుముందు విక్రమార్కుడులో మళ్ళీ అది అలా ఉంది. కొంతమంది దాని నుంచి ఇక రకరకాలుగా వస్తానమాట. పిల్లలు ఎస్పెషలీ పిల్లలు వాళ్ళకి ఎక్కటం అనేది నేను అసలు నాకు ఆశ్చర్యపరిచింది. నేను ఆశ్చర్యపరిచింది అది నా మాట. వెరీ హ్యాపీ. ప్రాపర్ పండగ, ప్రాపర్ సంక్రాంతి. సో గుడ్, ఇయర్ మాకు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇద్దరు కలిసి ఇంకా సినిమా చేద్దాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేస్తాం. బట్ రవితోటి ఈ యొక్క 10 రోజులు 15 రోజులు చేసిన తర్వాత మాత్రం మళ్ళీ ఒక క్యారెక్టర్ రవితోటి వస్తే చేయాలి మాత్రం నాకు సరదాగా ఉంది. ఇందాక జరిగిన మీటింగ్లో తను అదే వ్యక్తం చేశాను, నేను అదే వ్యక్తం చేశాను. ఎలాగంటే ఇద్దరు దొంగన అడ్డుడుకులు అయ్యి నిజంగానే థీఫ్స్ అయి ఉండాలి. నేను అబ్బాయి లీక్ చేస్తాను, ఏ ఎవడైనా పికప్ చేసుకుని రైటరు ఆ కత్తి వస్తే కనుక. సో మీ ఛానల్ ద్వారా మేము ఆఫర్ ఇస్తున్నాం. మేమిద్దరం పక్కా దొంగలం. అండ్ దొంగలకు సెంటిమెంటు, ఎందుకు దొంగలు అయ్యారు అంటానికి ఒక రీజను. ఆ దొంగతనం వెనకాల నిజంగా వీళ్ళు దొంగలు కాదు, దొంగలుగా మారితేనే మాకు కావలసిన దొంగలు దొరుకుతారని అక్కడ వెళ్ళటం అలాగా. అండ్ ఆ దొంగలు ఎందుకు పట్టుకోవాలంటే వాడు మా ఫ్యామిలీ ఏదో ఇచ్చానని చేసి చేశాడు. సో వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిసింది అని కూర్చుని వచ్చేస్తాము కదా, చేసేచ్చు కదా నెక్స్ట్. అలాగే ఓకే సో ఈ లోడింగ్ రేంజ్ లో ఎవరైనా సరే కథ రెడీ చేసుకున్నాడు, యూఆర్ రెడీ టు డూ దాట్. ఆ పని మీద ఉన్నామా నానా? ఓకే సో డోంట్ స్టాప్ డాన్సింగ్ పూర్ణకాలు లోడింగ్ లోడింగ్. ఆమేన్. మీరు యంగ్స్టర్స్ తో పనిచేసేటప్పుడు వాళ్ళకి సలహాలు ఇస్తారా? ఎస్పెషల్లీ ఈ వాల్తేర్ వీరయ్యలో మీరు డైరెక్టర్ గారికి ఏమైనా సలహాలు ఇచ్చారా? డెఫినెట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక సేయింగ్ ఉంది కదండి, ఓల్డ్ వైన్ ఇన్ అ న్యూ బాటిల్, ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంటుంది అది. అండ్ ఈయన ఎప్పుడు యంగే, బాబిలాంటల పని ఇంకా యంగ్ అయిపోతారు. యూ కెన్ సీ దట్ వాళ్ళ మోడర్న్ కాంటెంపరీ థాట్స్, అది టెక్నికల్గా హెల్ప్ అవుతుంది, వాళ్ళ ఆలోచనలో సీన్ కన్సీవ్ చేయడంలో హెల్ప్ అవుతుంది, నా బాడీ లాంగ్వేజ్గా నన్ను మోల్డ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సో నాకు తెలిసిన విధానం ఒకటి ఉంటుంది, రెండో విధానంలో కూడా వాళ్ళు నన్ను మోల్డ్ చేయొచ్చు అలా. ఎందుకంటే నేను ఎప్పుడు నాకు తెలిసిందే చేస్తాను, ఇదే యాక్టింగ్ అంటే తెలుస్తా అని ఎప్పుడు వాళ్ళు నేను హుకుం జారీ చేయను. వాళ్ళకి ఏం కావాలా అని చూస్తుంటాను, వాళ్ళకి కావాల్సిన విధంగా నేను తనను నేను తర్జుమా చేసుకుంటుంటాను, ట్రాన్స్ఫార్మ్ అవుతుంటాను నేను. అందుకని అది మీరు చెప్పాలంటే నా షార్ట్ చేసిన తర్వాత స్పాట్లో కట్ ఓకే అని జస్ట్ చెకింగ్ అంటారు. అనగానే వాళ్ళు మానిటర్ చూసుకుంటారు, నేను ఎక్కించి కథను ఏదైనా ఉంటే నేను చూసుకోవాలి కదా. నో, డిసైడ్ చేసేవాడు డైరెక్టర్, వాడు చెప్పాలి. లేదా ఆ డ్యాన్స్ మూమెంట్ అయితే ఫైట్ డ్యాన్స్ మాస్టర్ చెప్పాలి, ఫైట్ మాస్టర్ చెప్పాలి. వాళ్ళ కోసం ఎదురు చూస్తారు వాళ్ళు అంటే నాకు అర్థమైపోతుంది, చెప్పబోతారు తప్పు, నాకు తెలుస్తే నాకు అర్థమైపోతుంది తప్పు నాకు తెలుసు. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను యాక్ట్ చేస్తూనే అద్దంలో చూసుకున్నట్టుగానే ఉంటుంది నాకు, ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ ఏదో చేశాను, ఎక్కడేదో లేకపోతే అక్షరం మరతపడింది, ఇవన్నీ తెలిసిపోతాయి నాకు. నాకు అర్థమైపోయిందని చెప్పేస్తాను, చెప్పి మళ్ళీ పెర్ఫెక్ట్ షాట్ ఇస్తాను. వాళ్ళు ఈసారి ఓకే అనాలి అనుకుంటాను, ఓకే అంటారు, అప్పుడు కానీ కథలు వెళ్తాను. సూపర్. ఒక డైరెక్టర్ దగ్గర కొత్తగా వచ్చినటువంటి హీరో ఎలా ఉంటాడో, ఒక యంగ్ కొత్త హీరో ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది నా బిహేవియర్ ఈవెన్ ఆఫ్టర్ వర్కింగ్ 153 ఫిలిమ్స్. అందుకని వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. నేను వాళ్ళ మీద హుకుం జారీ చేయటం కానీ ఇదే కరెక్ట్ అయ్యి చెప్పింది అంటే ఎప్పుడు చేయలేను. అది వాళ్ళ కంఫర్ట్, వాళ్ళని కంఫర్టబుల్ జోన్లో పెడతాను కాబట్టి వాళ్ళు నాతోటి హాయిగా ఈజీగా వర్క్ చేసుకుంటారు. కామెడీకి కామెడీ, యాక్షన్కి యాక్షన్, ఎమోషన్కి ఎమోషన్, అండ్ దానికి తగ్గట్టు ఫెంటాస్టిక్ సాంగ్స్. అసలు ఈ పండక్కి మాకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అందించారు. థ్యాంక్ యూ సో మచ్.
హ్యాపీ సంక్రాంతి మా వ్యూవర్స్ అందరికి. యా, ఈ అద్భుతమైనటువంటి సంక్రాంతి పండుగ మాకు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చింది. దానికి మేము చాలా చాలా హ్యాపీ. అందులో మా తమ్ముడితో చేరి ఈ బ్లాక్ బాస్టర్ కొట్టడం అన్నది రియలీ ప్రజలు మాకు ఇచ్చినటువంటి అపురూపమైన కానుక. అది కూడా మైత్రి ద్వారా, బాబీ ద్వారా ఇది మాకు సంక్రమించినందుకు రియల్గా మనసు స్పందించి మనసు ఆనంద డోలాయ మానవంలో ఉండి మీకు మా హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎంజాయ్. అండ్ ఒకసారి సినిమా చూసే ఉంటారు కదా, మళ్ళీ చూడండి. మళ్ళీ చూసారా? కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చూడండి, మళ్ళీ చూపించండి. ఓకే, యా. Please like, share and subscribe. Subscribe cheskondi. And please subscribe to Samayam. Please subscribe to Times of India and don't forget to subscribe to this channel. Subscribe to Times of India Samayam. Samayam Telugu. Samayam Telugu. Samayam Telugu. Samayam Telugu. Samayam Telugu. Samayam Telugu. Please subscribe. 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 Subscribe cheyale. Ganta meeda ottale.